యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా అనుసంధాన్ యువ పల్సస్ గ్రూప్ పనిచేస్తుందని పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ శ్రీనిబాబు గేదెల తెలిపారు. బీచ్ రోడ్ ఏయూ కన్వెన్షన్ హాల్లో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్స్ టీపీఓలకు అలాగే ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రాబోయే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పల్సస్ గ్రూప్ అనుసంధాన్ యువతో ముందుకు వెళ్తుందన్నారు. అనుసంధాన్ యువ సీఈఓ సుభాష్ మాట్లాడుతూ విద్యార్థులను శక్తివంతం చేయడమే తమ ప్రాథమిక కర్తవ్యంగా చెప్పారు. రాబోయే సవాళ్ల కోసం మా విద్యార్థులను సన్నద్దం చేసే బాధ్యత మా ప్లేస్మెంట్ అధికారులు ప్రిన్సిపాళ్లు డీన్లు విద్యావేత్తలపై ఉందన్నారు. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో నైపుణ్యం ఈ సమావేశం తమ ప్రారంభ దశను సూచిస్తోందని పేర్కొన్నారు. సో దానికి సంబంధించి మనం సీఈఓ కాన్క్లేవ్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్ ఇక్కడ ఒక సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది నాకు తెలిసి 16వ తారీఖున. ఎందుకంటే మీకు చెప్పాను కదా, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ నిపుణులు చాలామంది ఉన్నారు. లేకపోతే రీసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు 2020, 2021, 2022లో చాలా వరకు ఎవరి ఊర్లో వాళ్ళు వచ్చేసారనమాట. సో దాంట్లో భాగంగా ఇన్ఫోసిస్ విప్రో అలాగే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రతి టైర్ 2 సిటీలో ఒక శాటిలైట్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మన ఇన్ఫోసిస్ ఇక్కడ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడి నుంచి ఎవరైతే సాఫ్ట్వేర్ నిపుణులు ఉన్నారో వాళ్ళకు ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన కంపెనీలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయో వాళ్ళ ద్వారా కూడా శాటిలైట్ సెంటర్స్ని ఓపెన్ చేసి వీళ్ళని బేస్ చేసుకొని కొత్త నిపుణులు తయారు చేయాలన్నమాట. కొత్త ఐటీ నిపుణులు అంటే ఐటీతో పాటు డిజిటల్ మార్కెటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఐటీ నిపుణులు మనం తయారు చేసుకోవాలి. దానికి మీ అందరి సహకారం కూడా అవసరం. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ద్వారా మేము ఇక్కడ సుమారుగా 400 డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి టీపీఓస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ డీన్ డైరెక్టర్స్ అందరిని ఇన్వైట్ చేశాము. ముఖ్యంగా ఎందుకు ఇన్వైట్ చేశాము అని అంటే రాబోయే కాలంలో మనం ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఎక్స్పర్ట్స్ లేకపోవడం వల్ల కావచ్చు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్న ఇన్నోవేషన్ ఐడెంటిఫై చేయడం కోసము, అట్లాగే ప్రతి ఒక్క స్టూడెంట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ని అడ్రస్ చేస్తూ వాటి మీద వర్క్ చేసే విధంగా తయారు చేయడము, అట్లాగే శ్రీ గేదెల శ్రీనిబాబు గారు ఇందాక చెప్పినట్టు 5 లక్షల ఉద్యోగాల కల్పన 2 సంవత్సరాల్లో అసాధ్యం కాదు అనేది లేదండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఖచ్చితంగా చేయొచ్చు. ఖచ్చితంగా దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా కనుక చేయగలిగితే మనము 100కి 100 రూపాయలు వచ్చే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు 12 కోర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్టప్స్ ఉన్నాయి, అట్లా టెక్నాలజీస్ని ఐడెంటిఫై చేయవచ్చు, హెల్త్ కేర్ సెగ్మెంట్ ఉంది, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కావాలి, అట్లా వ్యవసాయ రంగము, అలాగే డ్రోన్స్, ఎన్విరాన్మెంట్, రెన్యూబుల్ ఎనర్జీ, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో చేయవచ్చు. అట్లాగే ఈరోజు మేము చేయబోయే ఈ ప్రోగ్రామ్ వల్ల ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్చువల్ ల్యాబ్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామని అంటే ఈరోజు ఎక్కడా కూడా రియల్ టైం ప్రోగ్రామ్ అనేది లేదండి. రియల్ టైం ల్యాబ్స్ పనిచేయడానికి కూడా పిల్లలకు అందుబాటులో లేవు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో. ఆ కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మా వంతు మేము అనుసంధానం నివారించి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసాము వర్చువల్ ల్యాబ్స్ అనేది. వర్చువల్ ల్యాబ్స్ అంటే స్టూడెంట్ 24 గంటల్లో ఎప్పుడైనా సరే ల్యాబ్లో లాగిన్ అయ్యి వాళ్ళ రీసెర్చ్ని కంటిన్యూ చేయొచ్చు. అట్లాగే మేము డ్రోన్స్కి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. దానికోసం సతీష్ అని చెప్పి మా డైరెక్టర్ సిటీఓ కూడా ఉన్నారు ఇక్కడ.